దేశవ్యాప్త 21వ సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా సిపిఎం సిపిఐ కాంగ్రెస్ సిఐటియు అనుబంధ సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఎంపీడీఓ ఆఫీస్ నుండి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు। బస్ స్టాండ్ సెంటర్ లో గంట పాటు రాస్తారోకో నిర్వహించి సిఐటియు మండల అధ్యక్షుడు బాలోజు రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎండి దావూద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెటమట రగులు పాల్గొన్నారు। కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న కార్మిక ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపి రాజ్యాంగబద్ధంగా పౌరులకు ఉన్న ప్రాథమిక హక్కులను సైతం పాతరేస్తుందని మండిపడ్డారు। पक्दारी बच्चे अंदम पशुशासन कार्मिक मत पशुशासन वाले नीति नियमा एक्सको दाने प्रकार मैं माला आफी कार्यक्रम निधन नियमा मत मैं समकाल निर्णय सरकार जरूर जयप्रदान निर्णय देशा की इच्छे अंदर की व्यय प्रदेश व्यय प्रदेश वी इंत वाली ना पेर पेरना सिरस मन को भवन निर्माण का सीएटी का मन को फंड मन को एर्पट्ट संगे अभी नैन मोना मीटा मन के मन को निधु रेवर पोना रे दी पक्दारी पट्टारने मन संघटित नायक सीनियर मोहन चपते गई मनमेवरना मन मन पोल में नीलेवरना पक्क बोत मन पार पटको मन 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 नील बोतने मन जरूकटा इपू मन गुरी मन कालव मन सर्दाटेको मन को विनियोग मन को निधु मन वैप मल्ची इदंत पोराटमे पोराटमे रेपट दाने जयप्रदान अंदर रावासी को आये सीपीएम दाऊद गारू पाप आये ఇందులు ఆయన ప్రతి విషయానికి వాళ్ళతో పాటుగా మనమందరం ఉండాలని నేను మిమ్మల్ని అందర్ని ప్రతి ఒక్క సంఘ నాయకులను నేను పేరు పేరున కోరుతున్నాను। ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంప్రెడ్ దావుద్ గారికి రమేష్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవిస్తున్నాను। ఒక బిఎంఎస్ బీజేపీ మినహా అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్ని కూడా మహిళా సంఘాలు అన్ని కూడా ఈ రోజు ఈ యొక్క సమ్మేళనలో పాల్గొంటా ఉన్నాయి। సమ్మేళనలో పాల్గొనడం వల్ల ఉద్దేశం ఏందంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేసే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది। ఎందుకంటే రైల్వేలు విమానయానం నేషనల్ రోడ్లు 27000 నేషనల్ రహదారులన్నీ కూడా ఈ రోజు ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఒకటి కాదు ఎల్ఐసి అదే విధంగా చివరికి రక్షణ రంగంలో కూడా ఈ రోజు ఇతర దేశస్తులకు అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఈ రోజు మోడీ ఉంది। కాబట్టి ఈ రోజు ఏదైతే దేశంలో ఉన్నటువంటి యావత్ రైతాంగం గత సంవత్సరం పాటు రైతు చట్టాలు నల్ల చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని నిరంకుశంగా వాటిని అణగదొక్కి 750 మంది రైతుల్ని ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఉంది। అందుకనే యావత్ ప్రజానిక ముక్త కంఠంతో పిలిపోవడం కారణంగా మోడీ గారు దిగొచ్చి ఈ రోజు ఏదైతే రైతు నల్ల చట్టాలు ఉన్నాయో 3 నల్ల చట్టాలని విరమించుకున్నటువంటి పరిస్థితి। కాబట్టి ఈ రోజు ఏదైతే కార్మికులు కూడా 44 కార్మిక చట్టాలు ఇయాల అనేక పోరాటాలు సాధించి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈ రోజు 29 కార్మిక చట్టాలుగా మార్చుతూ 4 కోట్లుగా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం। గతంలో 12 గంటల పని దినాలు ఉన్నటువంటి కార్మికులకు ఉద్యోగులకు ఈ రోజు పోరాటం చేసి మేర సందర్భంగా ఈ రోజు మనం 8 గంటల పని దినాలు తీసుకొచ్చుకుంటే మోడీ మళ్ళీ 12 గంటల పని దినాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు। కాబట్టి కార్మికులు ఉద్యోగులు రైతులు కార్మికులు అందరూ కూడా ఈ రోజు ముక్త కంఠంతో మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క సమ్మె నిర్వహిస్తా ఉన్నారు। కాబట్టి